హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ఈరోజు మన స్టూడియోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చారు. ఒకప్పుడు సినిమాల్లో తండ్రి అంటే గుమ్మడి గారే గుర్తొచ్చారు, కానీ ఇప్పుడు సీరియల్లో తండ్రి అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు ఇక్కడ దాకా ఎలా వచ్చారు, అసలు యాక్టింగ్ లో ఆయనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, సాధారణ ఉద్యోగిగా లైఫ్ స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు యాక్టింగ్ లో వచ్చి సినిమాల్లోను వెబ్ సిరీస్ లోను సీరియల్స్ లోను యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అసలు మీరేమనుకుంటారు పర్సనల్గా, మీరు స్టోరీస్లో ఏం రాస్తారు కాదు, జనరల్గా ఈ రకరకాల క్యారెక్టర్స్ని చూస్తారు, అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మీరు సినిమాల్లో చూసే విలన్స్ కాకుండా రియల్ లైఫ్లో కూడా ఉంటారు, అరే వీడేంటి ఇలా ఉన్నాడు, ఇంత ఎదవలు కూడా ఉన్నారా, ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఈ ఆడవాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, అట్లా మీకేమైనా అనిపిస్తుంది? అనిపించినప్పుడు మనం ఎవరికి ఏం చెప్పలేం కదమ్మా. నేను ఒకటి చెప్పే ముందు నేను బాగుండాలి ఫస్ట్. నేను ఐ హావ్ టు ఫైండ్ దట్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ అనే దాంట్లో నేను ఉండాలి అనుకున్నప్పుడు నాకు బాగా క్లోజ్ అయితే ఎందుకు అట్లుంటో ఇట్లుండి చూడు ఒకసారి అని అంటాను, ఇలా ఉండి చూడు ఒకసారి అని అంటాను. అది తనకు ఫ్రూట్ఫుల్గా అనిపిస్తే పాజిటివ్గా ఉంటాడు. లైక్ నాకు కొంతకాలం నేను ఇట్లే ఉంటాను, నాకు ఇదే బాగుంది, నువ్వు అనుకున్నట్టు ఇట్లా మెత్తగా ఉంటే కుదరదు, వీళ్ళతో ఇట్లే ఉండాలి అని అన్నప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఒక నెగటివ్ సిచ్యువేషన్కి కానీ ఒక నెగటివ్ మైండ్కి కానీ కష్టాలే ఉంటాయి తప్ప సుఖం ఉండదు ఎప్పుడు. ఆ కష్టం అది టెంపరీ కూడా కావచ్చు కానీ కోలుకోవటం కష్టం. కొన్ని సిచ్యువేషన్స్ అంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎవ్రీ టైం ఇంత పాజిటివ్ మెంటాలిటీ ఉంటే అసలు బయట ఇప్పుడున్న సొసైటీలో బతకడం కష్టం కదండి. ఒకడు నన్ను కొట్టేదానికి వచ్చాడు అనుకోండి, ఏదో ఇష్యూ తప్పు వాడి సైడ్ ఉన్న నన్ను కొట్టేదానికి వచ్చేసాడు, రెండు చేతులు పట్టుకున్నా సారీ బ్రదర్, వెరీ వెరీ సారీ ఏమనుకోవద్దంట, లైన్ మీద చంపేస్తాను నా కొడక అంటే సారీ బ్రదర్ అనమాట. ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత నాకు ఒక సౌండ్ వినిపిస్తుంది, వాడు ఇదే టెంపోతో పోయి వేరే వాడితో గొడవ పట్టుకుంటాడు, అక్కడ కొట్టం కొట్టం మొహం పగిలిపోయి బ్లడ్ వస్తుంది. నా లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్ ఇది. అంటే వాడు నేర్చుకునే దానికి నువ్వు అవకాశం ఇవ్వాలి, నువ్వు చెప్తే వాడు ఉండు, యు హ్యావ్ టు కన్సిడర్ హిమ్. ఇప్పుడు దెబ్బలు తిన్నాడుగా, తగ్గుద్దిగా, ఒకేసారి మారిపోడు, ఎలా ఉండాలో అంతో ఇంత తెలుసుకుంటాడుగా. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే నేను తిరిగి కొట్టలేను, కొట్టచ్చు కూడా ఇంతకాలం. అంటే నేను కొడితే ఏమవుద్ది, నేను ఏదైతే నేను జర్నీ చేస్తున్నానో మొత్తం మారిపోదా, నేను పాజిటివ్గా ఉండగలను ఇంకా లైఫ్లో. ఆ గొడవ ఇంకో 15-20 రోజులు ఉంటుంది, ఆ తర్వాత జరిగినప్పుడు ఉంటది, అది ఉంటది, నాకెందుకు ఇది, ఒకసారి చెప్పేస్తే వాడు ఈగోని పెంచితే సరిపోద్దిగా. అంటే సార్ తప్పు మనం చేయనప్పుడు మనం సారీ ఎందుకు చెప్పాలి? ఇంకోటి ఘనంగా చెప్తాడమ్మా, నేను ఎదుటోడు కొట్టాడు, నేను అంత ఘనంగా కొట్టలేను వాడిని, వాడికి ఇంపాక్ట్ దెబ్బ ఎప్పుడు ఖచ్చితంగా తగులుతుంది, అది నాకు తెలుసు. అది అప్పటిదాకా వెయిట్ చేస్తారా? చేయాలి, నువ్వు పోరాడలేవు. అంతేగాని నువ్వు పోరాడలేవు, నువ్వు వెనకాల వేసుకున్న దేవం సినిమాను జనాలు వేసుకుని ముందు నడవను నడిపించడానికి. నీ సమస్య నీ చేతిలో ఉంది, నువ్వు పరిష్కరించుకునే దానికి సారీ అన్న ఒక పదం ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్. వాడు మంచి జరగాలని కోరుకో, లేకపోతే వాడికి బుద్ధి రావాలని కోరుకో, ఇంకోరు కొట్టాలి వాడిని అనుకోవద్దు, కొట్టే వాడు మారుతాడు, అలా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అంటే ఎప్పుడో ఒక దగ్గర మనిషికి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటేనే మనిషి అంత మనుషులు అంతో ఇంత మార్పు వస్తుంది, మొత్తం మారుతాడని కాదు. ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నామ్మా, నా కాళ్ళు నొప్పులు చాలా గ్యాప్ ఉంది, అక్కడెక్కడో ఎవడో కూర్చో ఉన్నాడు, నేను రెండు కాళ్ళు ఇస్తే అక్కడ పెట్టుకున్నా, దే కాలు దే అని వాడు అంటాడు. నేనేమంటాను, ఇప్పుడు పెట్టుకుంటే సార్ సరిగా పెట్టుకోండి సార్ ప్లీజ్ అంటా నేను. ఇక్కడ నిప్పైగా పెట్టుకుంది, ఈ రెండు తేడా చాలా తేడా ఉంది కదమ్మా. ఇప్పుడు కాళ్ళు పెట్టుకుంటే ఏమవుద్ది, నా నెత్తిన పెట్టాడా, నా ఒళ్ళో పెట్టాడు, లేదు పక్కన ఏదో పెద్ద ఆయన ఇంకోటి నెప్పులు పెట్టుకున్నాడు, వీలుగా ఏముంది. ఇక్కడ నువ్వెవరో జర్నీ చేస్తున్నావు, నేనెవరో జర్నీ చేస్తున్నావు, మన ఇద్దరి మధ్య ఇదేంది ఇది. ఎప్పుడైనా నీ చెప్పు నాకు తగిలినా కానీ నీ కాళ్ళు నా మీద పడినా నా కాళ్ళు నీ మీద పడినా అది ఒక కాంట్రవర్సీ అవుద్ది. ఇక్కడ పెట్టుకుంటే అందరూ మీరు ఆలోచించారు కదా, నాకు ఇది హాయిగా ఉంటది, అంటే నాకు అంత వివాదం ఉండదు, ఇది హాయిగా ఉంటది. అసలు మీరు ఏది కూడా ఎదుటి వాళ్ళు ఏం చేసినా మీకు ఏది వచ్చినా కూడా పరిస్థితుల ప్రభావం అనుకుంటారు, కానీ వాళ్ళు ఇలా ఎందుకు చేశారని ఆలోచించరు. పరిస్థితుల ప్రభావం కూడా అనుకోను, నేను ఈ విధంగా సర్దుకుపోతుంటే నాకు చాలా హాయిగా ఉంది, ఇట్లే ఉంటా, నేనేం ఉద్ధరించలేను. నువ్వు నేనేమన్నా చేయగలనంటే నేనేం ఉద్ధరించలేను, ఎవరన్నా నా పక్కన కష్టపడుతుంటే మాత్రం సాయం చేస్తా, ఖచ్చితంగా సాయం చేస్తా, అంటే నా చేతిలో ఉండేది నేను చేయగలిగింది అదే, ఆ కష్టాన్ని నేను అంత ఇంత తీర్చగలను, మోర్ దెన్ 90% నేను తీరుస్తా, నేను కష్టపడుతూ వచ్చాను కాబట్టి. అతను కష్టంలో నిజంగా కొట్టుమిట్టాడుతుంటే మాత్రం నేను ఊరుకోను,
నేను సాయం చేసి తీరుతా అంటే దాంట్లో ఏ రకమైన సాయం ఏదైనా కానీ నా పరిధిలో మీ పరిధి నా పరిధిలో నేను చేస్తాను. అలా ఎవరికైనా చేశారా ఇండస్ట్రీ? చెప్పుకోలేము కదమ్మా, ఇండస్ట్రీ అనేది నేను చెప్పలేను కానీ ఈ పరిధి తక్కువ. దీంట్లో చెప్పాను కదమ్మా సాయం అనే మాట చాలా దూరం అంటే ఇది స్టఫ్ కు సంబంధించింది. మనం ఎలివేట్ చేయలేము, ఎవరిని కూడా ఎలివేట్ చేయలేము. అవకాశం వచ్చినప్పుడు ఎవరు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఆపర్చునిటీ ఎప్పుడైతే వస్తుందో దాన్ని కరెక్ట్ గా వాళ్ళు ఉపయోగించుకుంటే ఇండస్ట్రీలో ఉంటారు. ఉపయోగించుకోవాలి, నీ గుణం కూడా దానికి అద్దం పట్టాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు వచ్చారు, మీరు ఇంత పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక సీరియల్లో యాక్ట్ చేసామనుకోండి, ఓ సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ కొంచెం పాపులారిటీ వస్తే సినిమా హీరోయిన్ కానీ హీరోస్ కానీ ఎంత బిల్డప్ ఇస్తారు, అట్లా ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు మీరు అలా ఉండలేరు కదా, వాళ్ళని చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా ఎందుకు ఇంత దీనికి అనేసి అనుకుంటారా? అంటే అంత అనుకో కానీ ఒరే బాగుంటే బాగుండు కదా, ఇప్పుడు దెబ్బతింటారేమో అని అనిపిస్తుంది మనసులో. ఒరే దెబ్బతింటారేమో చూపించిన దానివల్ల దెబ్బతింటారేమో. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎంత సింపుల్గా ఉంటాము, మనం ఇది బయటే కదా, ఇది బయటే కదా మనల్ని చూస్తున్నారు, కొన్ని లక్షల మంది చూస్తారు బయట. మనం ఏదో ఆపాదించుకోవటం దీనికి మనకుంది ఫాలోయింగ్ ఉంది, దీనికి మనం ఏమో ఆపాదించుకోవాలా? రేపు లేవు, నీకు రెండు మూడు ప్రాజెక్టులు లేవు, నీకున్న ఫాలోయింగ్ రేపు ఉంటుందా? దీంట్లో నీకు మిగిలేదు నీ క్యారెక్టరే, నువ్వు నీ క్యారెక్టర్లో ఉండాలి. ఇది నేను అనుకుంటానమ్మా. అంతేకాని మనం ఎవరికి ఏం చెప్పటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది, దాని గురించి మీరేమంటారు? మనం ఏం చేయగలమ్మా, ఇంకా వాళ్ళ జర్నీ అలా ఉంది అంతే. వాళ్ళు తెలుసుకోవాలి, ఇలా తెలుసుకోవాలి ఇంకేం లేదు. బాగున్నా కానీ ఇప్పుడు నేను మామూలుగా ఇప్పుడు నేనే కాదు ఇంకోరు కాదు ఒదిగిపోయినా కానీ వాళ్ళని కొంత హీనంగా చూస్తారు. ఆ చూసిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళు కాదుగా. నా కుటుంబంలో చూస్తే నేను బాధపడాలి. పక్కనోడుగా, ఇప్పుడు నేను నేల మీద కూర్చున్నా, వీడేమిటో పనికి మాలినోడు అంటారు అనుకోండి, అది నన్నది పరాయవాడు కదా, నాకేం సంబంధం? ఇంత పాజిటివ్ గా ఉంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదండి ఇండస్ట్రీలో. కష్టాల కంటే తక్కువే కదమ్మా. అంతే, కష్టాల కన్నా ఫ్యూచర్ లో కెరీర్ కన్నా తక్కువే అంటారు. ఇంకేం ఫ్యూచర్ అమ్మా, నేను అడుగుతాను. నేను ఆల్రెడీ భగవంతుడు ఇంత ఇచ్చాడు, ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకోవటం, మనం ఏమవ్వాలని చాలా వస్తున్నాయి ప్రాజెక్టులు, వస్తున్నాయి చేస్తున్నాం చాలు. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? అందరు రావాలమ్మా, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు రావాలి. ఇంటి దగ్గర నుంచి ఒక రూపాయి తెప్పించుకోకుండా మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి ఒక రూపాయి పంపిస్తూ మన మంచి యాటిట్యూడ్ అలవరుచుకొని మంచి అవకాశాలు అందిపుచ్చుకొని కృషి చేస్తే ఖచ్చితంగా 10 మందిలో నిలబడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇక్కడికి వచ్చి అసలు చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ప్రొఫెషనల్గా మీరు సీరియల్లో ఫాదర్గా తెలుసు, కానీ పర్సనల్గా మీ క్యారెక్టర్ నిజంగా చాలా మంది ఇలా ఉంటే ఫాలో అవుతే అసలు లైఫ్లో ప్రాబ్లమ్సే ఉండవు. రియల్ లైఫ్లో నాకు ఫాదర్ లేరు, నాకు 17-18 ఇయర్స్కి మా నాన్నగారు చనిపోయారు. ఆ క్యారెక్టర్ చూసినప్పుడు మా నాన్నగారు గుర్తొస్తారు, కానీ పర్సనల్గా మిమ్మల్ని కలిసిన తర్వాత మా ఫాదర్ ఉంటే నిజంగా ఇలాగే ఉంటారేమో, ఇంత కూల్గా ఉంటారేమో అని అనిపిస్తుంది అండి. చాలా థ్యాంక్ యూ అండి, నన్ను పిలిచి మీ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా, నాతో ఇంతసేపు మీరు ఎంటర్టైన్ అయినందుకు కూడా నాకు చాలా సంతోషం. మీరు చెప్పే విషయాలు నిజంగా అందరికీ ఉపయోగపడే విషయాలు, మీలా ఉంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి కృష్ణమూర్తి గారు చాలా విషయాలు ఈరోజు మనతో పంచుకున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాతే ఒక మనిషి పాజిటివ్గా ఆలోచిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు, ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా వాటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, కానీ వాటి వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని ఆయన చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఆయనలాగా ఉంటే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనకి చిన్నగా కనిపిస్తుంది. ఒక్కొక్క పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం అంతా కూడా చాలా చిన్నగా కనిపిస్తుందని ఆయన చూసిన తర్వాత మనకు అర్థమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రాస్ రోడ్స్ మీడియా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.